హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 AM. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్ నోట్తో ట్రేడ్ అయిన మన దేశీయ స్టాక్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈ వీక్లీ ట్రేడింగ్ స్టార్టింగ్ నేని కొంత ఫ్లాట్ నోట్తో ప్రారంభించాయని చెప్పొచ్చు. ఇక ఓపెనింగ్ తర్వాత నుంచి మార్కెట్స్ చూసుకున్నట్టయితే కొంత ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత కొంత పాజిటివ్ నోట్లోకి రావడం అనేది చూస్తున్నాము. ఇక ముఖ్యంగా రేపు కర్ణాటక ఎలక్షన్స్ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఇన్వెస్టర్స్లో కొంత వెయిట్ అండ్ వాచ్ ధోరణి అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే సెన్సెక్స్ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 20 పాయింట్స్ అప్సైడ్తో 35,555 వద్ద ఓపెన్ అవగా సెన్సెక్స్ అరౌండ్ ప్రజెంట్ చూసుకున్నట్టయితే 65 పాయింట్స్ పాజిటివ్గా 35,600 వద్ద ప్రజెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ప్రీవియస్ క్లోజింగ్కి 9 పాయింట్స్ అప్సైడ్తో సాంకేతికంగా కీలకమైన 10,800 లెవెల్ ఏవో అంటే చూసినట్టయితే 10,815 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 15 పాయింట్స్ పాజిటివ్గా 10,822 వద్ద ప్రజెంట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 9 పాయింట్స్ డౌన్ సైడ్తో 26,404 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ చూసుకున్నట్టయితే 96 పాయింట్స్ పాజిటివ్గా 26,509 వద్ద ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రజెంట్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కరెక్షన్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ 757గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 884గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే సన్ఫార్మ 2.69%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 2.37%, ఎన్టీపీసీ 2.03% అండ్ బీపీసీఎల్ 1.40%, లుపిన్ 1.36% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎక్కువగా గెయినర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫార్మా స్పేస్ స్టాక్స్లో కొంత ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. లైక్ సన్ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, లుపిన్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక నిఫ్టీ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 1.24%, ఎంఎన్ఎం 1.14%, టైటాన్ కంపెనీ 1.09%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.08% అండ్ ఐడియా సెల్యులర్ 1.07% చొప్పున నెగిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం కొంత చూసుకున్నట్టయితే స్ట్రైటమ్స్ అండ్ కోస్పీ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ ధోరణితో ట్రేడ్ అవడం చూస్తున్నాము. లైక్ స్ట్రైటమ్స్ అరౌండ్ 6 పాయింట్స్ అండ్ కోస్పీ 1 పాయింట్ చొప్పున నెగిటివ్ వేస్లో ట్రేడ్ అవుతుండగా నికై 112 పాయింట్స్, హ్యాంగ్సింగ్ 359 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 106 అండ్ షాంఘై కంపోజిట్ 17 పాయింట్స్ చొప్పున పాజిటివ్ నోట్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 18 పాయింట్స్ పాజిటివ్గా 10,841 వద్ద ప్రజెంట్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక డాలర్తో రూపీ వాల్యూ చూసుకున్నట్టయితే ఈరోజు 9 పైసా హయ్యర్ సైడ్తో 67.24 వద్ద ఇండియన్ రూపీ ఓపెన్ అయిందని చెప్పొచ్చు. ఇక బీఎస్ఈ మిడిల్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే సన్ టీవీ నెట్వర్క్స్ 11.32%, ఎంఫసిస్ 3.48%, వర్క్హార్ 2.31%, కెనరా బ్యాంక్ 1.87% అండ్ బయోకాన్ 1.5% పైగానే పాజిటివ్ మూమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్ఈ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే ఎన్ఆర్పీ బేరింగ్స్ 10.17%, బోడల్ కెమికల్స్ 8.46%, శ్రీ పుష్కర్ 8% అండ్ స్నోమన్ లాజిస్టిక్స్ 6.5% అండ్ ఎడిల్వైస్ 5.5% వరకు పాజిటివ్ వేస్లో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మానిటేషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు అలాగే ఈ వీక్ మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే పిఎస్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959555116 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు, మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈరోజు ఓవరాల్గా కొంతవరకు ఫ్లాట్ నోట్లో ఓపెన్ అవడం చేశాము. ఓపెనింగ్ తర్వాత మార్కెట్స్ కాసేపటి వరకు కొంత అదే రేంజ్ని కొనసాగించినప్పటికీ ఆ తర్వాత జస్ట్ ఒక పాజిటివ్ ఫ్యూ పాయింట్స్, ఒక పాజిటివ్ అప్ ట్రెండ్లోకి రావడం అనేది చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ కొంతవరకు పాజిటివ్ టు ఫ్లాట్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై అభిప్రాయం ఏంటంటారు అండ్ ఈ వీక్ మార్కెట్స్ మొమెంటం అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా రేపు కర్ణాటక ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా మార్కెట్స్ ట్రేడింగ్ మూవ్స్ అనేది ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్ మనకి అంటే గ్లోబల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గ్లోబల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని కారణంగా మన మార్కెట్ కూడా ఈరోజు కొంచెం గ్యాప్ అప్, అంటే ఫ్లాట్ టు కొంచెం స్లైట్ గ్యాప్ అప్ చూసాము. అయితే అక్కడ నుంచి కూడా స్టడీగానే ఉంది. పెద్దగా మనకి నిఫ్టీలో పెద్దగా మార్పులు అనేది లేవు అనమాట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి చాలా స్ట్రాంగ్గా మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఈ సిరీస్ మొత్తం కూడా చూసుకుంటే మనకి బ్యాంకింగ్ అనేవి చాలా వరకు నిఫ్టీని బాగా ముందుకు ఎదుగు రావడానికి, నిఫ్టీ పెరగడానికి ప్రధానంగా బ్యాంకింగ్ స్టాక్స్ దోహదపడ్డాయి. ఈరోజు కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ బ్యాంక్ స్టాక్స్లో మనకి చూస్తున్నాము. ఇప్పుడే మనకి ఎస్బీఐ కూడా డే హైకి టచ్ కావడం చూస్తున్నాము. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అయితే నిఫ్టీ మాత్రం బాగున్నా కూడా లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ కానీ ట్రెండ్ కానీ గమనిస్తే మనకి
మనం చెప్పుకుంటే ఉన్నాం మిడ్ క్యాప్లో మాత్రం ఏమాత్రం రికవరీ అనేది లేదు. చాలా వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఈరోజు కూడా సేమ్ అదే విధమైన ట్రెండ్ ఉంది. డిక్లైన్స్ ప్రస్తుతానికి చూసుకుంటే 850 డిక్లైన్స్ ఉన్నాయి నిఫ్టీలో, అంటే ఎన్ఎస్సీలో 618 మాత్రమే అడ్వాన్సెస్ ప్రస్తుతానికి మనకి ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ సెక్టార్ పరంగా చూసుకుంటే ఈరోజు ఇండెక్స్ పరంగా ఫార్మా స్టాక్స్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. సన్ ఒకటి, డాక్టర్ రెడ్డిస్ ఈ రెండు కూడా బీట్ అండ్ డౌన్ స్టాక్స్, చాలా హెవీ కరెక్ట్ అయిన స్టాక్స్ ఇవి. తర్వాత లుపిన్ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గానే ఈరోజు ట్రేడ్ అవుతుంది. బైండ్లర్ ఒక సెక్టార్ అంటూ బాగా ఉంది అంటే ఈరోజు ఫార్మా అని చెప్పచ్చు. అదేవిధంగా వీక్గా ఉన్నది చూసుకుంటే టాటా మోటార్స్ ఒక టాప్ మనకి లూజింగ్లో ఉంది. ఓవరాల్గా కొంచెం ఆటోమొబైల్ స్టాక్స్ కొంత వీక్ ఉన్నాయి, బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ యాజ్ యూజువల్గా కొనసాగుతుంది. మిడ్ క్యాప్లో మాత్రం మనకి పెద్ద క్వాలిటీ స్టాక్స్ పెరిగిన దాఖలాలు మనకు కనపడలేదు. ఒక ఉన్నవాటిలో జయభారత్ మారుతి ఒకటి పర్లేదు అనిపిస్తుంది. బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే మాత్రం మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. రేపు మనకు తెలిసిందే అటు ఎలక్షన్స్ రిజల్ట్, రేపు అసెంబ్లీ కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ రేపు 9:30 కల్లా మనకి ట్రెండ్స్ అనేవి తెలుస్తాయి, అంటే మార్కెట్ స్టార్టింగ్లో కాబట్టి దాని ప్రభావం కొంచెం ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా ఏంటంటే దాని ప్రభావం ఆ రోజుతోనే క్లోజ్ అయ్యి అంటే రేపటితోనే మళ్ళీ దాన్ని మార్కెట్స్ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఏంటంటే ఒక ఈవెంట్ కాబట్టి మనకి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా అయితే మనకి నిఫ్టీకి 10,800 అనేది రెసిస్టెన్స్ అనుకున్నాము, దాన్ని దాటిపోయింది. అయితే మళ్ళీ నిఫ్టీకి రాను రోజుల్లో 10,800 బిలో కానీ వస్తే మళ్ళీ నిఫ్టీ పరంగా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. ఒకవేళ దానిపైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ న్యూ హైస్ని ఫామ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ సెలెక్షన్ బాగా సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండమంటాను, కాషియస్గా ఉండమంటాను. మరోవైపు రిలయన్స్ రిలేటెడ్ స్టాక్ ఏడీఏజీ ప్యాక్ అయినా రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ క్యాపిటల్ హెవీగా కరెక్ట్ అవుతున్నాయి. ఈరోజు కానీ చూసుకుంటే టాప్ కొంచెం మార్కెట్లో ఒక బాగా సెల్లింగ్ ప్రెషర్ ఉన్న స్టాక్స్ ఈ రెండు అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రిలయన్స్ ఇన్ఫ్రా ఈ మధ్యకాలపు లోస్ని టచ్ చేసి 5% డౌన్ అయింది విత్ హై వాల్యూమ్స్ ఎఫ్ఎన్ఓలో. రిలయన్స్ క్యాపిటల్ కూడా ఆల్మోస్ట్ డేలోస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ రెండు స్టాక్స్కి దూరంగా ఉండమని. ఏదైనా కూడా ప్రస్తుతానికి మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగవచ్చు అండి. ఓకే శశి గారు, ఇక మీరు అన్నట్టు నిజంగానే ఫార్మా స్టాక్స్లో చూసుకుంటే ఒక మంచి బయింగ్ అనేది ఇనిషియేట్ అవుతుండ మనం చూస్తున్నాము. స్టాక్స్ అన్నీ కూడా మంచి అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి ఫార్మా స్టాక్స్లో ఈ ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? అట్ ద సేమ్ టైమ్ ఈ టైంలో ఎలాంటి పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారు? ఎనీ స్టాక్ రికమెండేషన్స్? అంటే ఈరోజు ఈ టైంలో అంతా నేను రికమెండేషన్స్ నేను అంత పాజిటివ్గా అంటే ఇక్కడ ఈ టైంలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ని నేను రికమెండ్ చేయనండి. కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ప్రాఫిట్స్ని తీసుకోవడానికి పెరుగుతున్నప్పుడు బాగా మంచి రీసెంట్గా ఎవరైతే ఎంట్రీ అనేది తీసుకున్నారో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ అట్లా ఏదైనా షార్ట్ టర్మ్ కోసం తీసుకున్న వాళ్ళు షార్ట్ టర్మ్ కోసమే నేను చెప్పేది ఎగ్జిట్ కామంటాను. ఇన్వెస్ట్మెంట్కి ఇంకా లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేయొచ్చు కానీ బట్ షార్ట్ టర్మ్ పరంగా మాత్రం స్లోగా ఎగ్జిట్ తీసుకోమంటాను. ఫ్రెష్ ఎంట్రీస్ మాత్రం ఈ లెవెల్లో వద్దని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. తణుకు నుండి నాగేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో, నమస్తే నాగేశ్వరరావు గారు, చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. చెప్పండి. ఓకే, ఫ్యూచర్లో కొన్నారా అండి? అది నేను ఇంట్రాడే కోసమే చెప్పిందండి. ఫస్ట్ థింగ్, మీరు ఇంట్రాడే అన్నప్పుడు ఇంట్రాడేనో క్లోజ్ చేయాలి. మనకి అది యాక్చువల్గా ఏంటంటే అది మా మార్కెట్ ముందు ఇవ్వడం జరిగింది. అది ఎగ్జిక్యూషన్ కూడా అంత కరెక్ట్గా లేదండి. అంటే మన ప్రైస్కి అది ఓపెనింగే కొంచెం వీక్గా ఉంది. తర్వాత కొంచెం మొదట్లో కొంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మళ్ళీ ఫ్రైడే రోజు మధ్యాహ్నానికి బాగా వీక్ అయిపోయిందండి. అదే రోజు మీరు కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈరోజు ఇంకొక మనకి ఒక 20 రూపీస్ డౌన్ అయింది.
ప్రస్తుతానికి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. మీ రేటు వచ్చినప్పుడు అంటే మీ రేట్ రావాలంటే కష్టము, చాలా వీక్ ఉంది టెక్నికల్ పరంగా. అంటే నేను ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఈ కౌంటర్ నుంచి ఎగ్జిట్ కాండి. మీరు మనము ఇంట్రాడే అన్నప్పుడు మీరు ఫస్ట్ థింగ్ అండి, ఇంట్రాడే అన్నప్పుడు ఇంట్రాడేనే క్లోజ్ చేయాలండి. మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం, లాస్ని పెంచుకోవడం కరెక్ట్ కాదు. మనం ఇన్ని రోజులు కరెక్ట్గానే మన ఎగ్జిక్యూషన్ బాగానే అంటే ఇస్తున్న కాల్స్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఒక ఫ్రైడే రోజు ఒకటి మనకి రివర్సల్ కావడం చూసాము. ఏదైనా కూడా 10 ట్రేడ్స్లో మనకి 8 ట్రేడ్స్ మనం సక్సెస్గా ఇస్తున్నామండి. అయితే 2-3 ట్రేడ్లు పోతున్నాయి. దాని గురించి అది 100% ఎవరు కూడా ఇవ్వలేరు. 100% కరెక్ట్గా ఎవరు కూడా ప్రతి ఓల్డ్ సక్సెస్ రేషియోనే 6:4 అండి. అంటే 6 ట్రేడ్స్ సక్సెస్ అవుతాయి, 4 ట్రేడ్స్ పోతాయండి. మనం దానికన్నా ఎక్కువ బెటర్గా ఇస్తున్నాం కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకొని మీరు స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాలి, క్లోజ్ చేసేసుకోవాలి పొజిషన్స్ని. మీరు మరి ముఖ్యంగా లాస్లో ఉన్న పొజిషన్ ఎప్పుడు కూడా క్యారీ చేయకూడదండి. ఫస్ట్ ఫండమెంటల్ ట్రేడింగ్లో ఫండమెంటల్ థింగ్ ఏంటంటే డోంట్ క్యారీ, అది లాస్లో ఉన్న పొజిషన్ని క్యారీ చేయొద్దు అని చెప్తాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు కాలర్ ఉన్నారు. హలో, యా రాము చెప్పండి. గుడ్ మార్నింగ్ రాము. ఫస్ట్ ఓకే ఏంటన్నారు? ఓకే, ఇండియా బుల్స్ అండ్ అవంతి ఫిట్ షార్ట్ టర్మ్ ఈతో తీసుకుందాం అనుకుంటున్నారా లాంగ్ టర్మ్ కా? అంటే ఒకటి ఇండియా బుల్స్ ఏంటి, రియల్ ఎస్టేటా? ఒకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ప్రస్తుతానికి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ని వద్దని చెప్తానండి. మీరు ఇదే సెక్టార్లో ఉండొచ్చు లాంగ్ టర్మ్కి. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ మనం చూస్తున్నాము చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా రికవరీ అనేది లాస్ట్ ఒక 2 ఏళ్లలో బాగా డౌన్ ట్రెండ్ నుంచి బాగా రికవరీ అనేది రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఓవరాల్గా ఇండియా మొత్తం కూడా మనం చూస్తున్నామండి. కాబట్టి మీరు దీనికన్నా మీరు చాలా మనకి రియల్ ఎస్టేట్లో చాలా మంచి దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి. ఇండియా బుల్స్ ఏంటంటే నేను పర్సనల్గా నేను అంత స్ట్రాంగ్ కౌంటర్ అని అనుకోనండి. ఎక్కువ స్పెక్యులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియా బుల్స్ని రియల్ ఎస్టేట్ని అవాయిడ్ చేయండి. ఈవెన్ షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా అవంతి ఫీడ్స్ని కూడా మీరు వద్దని చెప్తానండి. ఈ లెవెల్లో వద్దని చెప్తాను. ఇంకా ఫర్దర్ వీక్నెస్ అనేది మనం చూస్తున్నాం స్లోగా. ఇది 2400 ఆ పైన సస్టైన్ కాలేకుండా స్లోగా డౌన్ ట్రెండ్లో ఉంది. కొనుక్కోండి బట్ ఇప్పుడే కాదు, మీరు ఇంకా ఫర్దర్ కరెక్షన్ రానివ్వండి. 2200 ఆ లెవెల్ కట్ అయిందంటే ప్రస్తుతానికి అక్కడే ఉంది. ఇంకా మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్షన్లో ఉంది. మీరు కరెక్షన్స్ అయిపోయినా కొనుక్కోండి. ఇప్పుడే మీరు కొనాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి క్రిష్ కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి. ఓకే, లాంగ్ టర్మ్ ఇతనే అండి, 3 కూడా తీసుకుంది. షార్ట్ టర్మ్ కా 6 మంత్స్? ఓకే, చూడండి మీరు సన్ ఫార్మా బాగా బాటంలో తీసుకున్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఒక 10-15% ప్రాఫిట్స్ వచ్చినప్పుడు సన్ ఫార్మాలో 10% చూసుకోండి చాలు. వచ్చినప్పుడు మీరు సన్ ఫార్మాని మళ్ళీ ఇంకా మనం లాంగ్ టర్మ్ కానీ పెట్టుకోకుండా మీరు ఎగ్జిట్ కాండి. పెద్దగా సన్ ఫార్మాలో పెద్ద ర్యాలీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. మాకైతే 10-15% కరెంట్ లెవెల్స్ నుంచి నెక్స్ట్ ఒక మీరు చెప్పినట్టుగా ఒక 6-8 మంత్స్లో రావచ్చేమో, అంత బాగుంటే అది కూడా. కాబట్టి మీరు దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకంటే మీరు బాటంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. తర్వాత నెల్ క్యాస్ట్ విషయానికి వస్తే ఇది కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీనేనండి. మీరు దీన్ని ఆల్రెడీ కొంటే మీరు హోల్డ్ చేయమని చెప్తాను, డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకో స్టాక్ ఏమన్నారు? భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది మీరు ఒక 2-3 ఏళ్ళు దృష్టిలో ఉంటే, ఎందుకంటే ఇది రీసెంట్గా 180-190 లెవెల్స్ నుంచి వన్ సైడెడ్గా కరెక్ట్ అయిందండి. పిఎస్సి స్టాక్స్ మాకు మనకి మధ్యకాలంలో మనకి చూసాం చాలా వీక్ ఉన్నాయి. ఆర్ఈసి కానీ ఇది కానీ బిఎల్ కానీ అదర్ పిఎస్సి స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్ ఉన్నాయి. మీరు నా ఉద్దేశం ప్రకారం మీరు యావరేజ్ చేసుకోండి. అయితే మీరు టైం ఫ్రేమ్ అనేది దూరం పెట్టుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. మనం మరి ముఖ్యంగా డొమెస్టిక్గా మనకి చూడాలంటే ఇండియాలో అటు ఎలక్షన్స్ అంటే ఈ రేపు కర్ణాటక ఎలక్షన్స్ గురించి కాదండి, తర్వాత 4 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత మెయిన్ మేజర్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో లాట్ ఆఫ్ మనకి ఇటువంటి ఈవెంట్స్ ఉన్నాయి. అంటే మార్కెట్ని దాని ఏమంటారంటే మార్కెట్ని డైరెక్షన్ చేంజ్ చేయగల టైప్ ఆఫ్ మనకి ఈవెంట్స్ ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఈ కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి సుధాకర్ కాలర్ ఉన్నారు. హలో,
ఓకే ట్రెండ్ ఏవియేషన్లో ఉన్న స్టాక్సే చాలా తక్కువ అండి మనకి. నేను అనుకోవడము ఉన్న స్టాక్స్లో బెస్ట్ స్టాక్ ఏంది అంటే ఏవియేషన్లో మంచి అటు ఒకప్పుడు బాగా వీక్ ఉండి అటు ప్రాఫిట్స్ని మంచి ప్రాఫిట్స్ని పోస్ట్ చేసుకుంటున్న స్పైస్ జెట్ వైపు వెళ్ళమని చెప్తానండి. ఇది కరెక్షన్స్లో కొనుక్కోండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా మనకి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఇది రీసెంట్గా చూసుకుంటే 150 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు షార్ట్ టర్మ్కి 120 ఆ లెవెల్ బాగా సపోర్ట్ లెవెల్ అది కూడా బ్రేక్ అయింది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి కరెక్షన్స్ ఇంకా ఫర్దర్ కరెక్షన్స్లోకి వచ్చినప్పుడు దీన్ని కొనుక్కోండి. మంచి రిటర్న్స్ నెక్స్ట్ 2 ఏళ్లలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. స్పైస్ జెట్ వైపు మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హరికుమార్. హలో హలో చెప్పండి హరికుమార్. చెప్పండి రవికుమార్, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సారీ హోల్డ్ చేస్తున్నారండి. ఇది వద్దండి. మీరు ఫస్ట్ మీరు దేనికి తీసుకోవాలి అనుకుంటున్నారో నాకైతే తెలియదండి. ప్రైస్ పరంగా మీకు ఇది 15 రూపాయల్లో 16 రూపాయల్లో ఉంది అనే ఉద్దేశమా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా మీకు చెప్పడం జరిగిందా ఏది ఇటువంటి ఈ స్టాక్ని కొనుక్కోమని అనేది? బట్ నేనైతే రికమెండ్ చేయను, జాగ్రత్తగా ఉండండి. మీరు మరీ ముఖ్యంగా ఇటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1-10 సార్లు మీరు ఆలోచించుకోవాలి, స్టడీ చేయాలి, లేకపోతే ఏదన్నా మంచి ఎనాలిస్ట్ని మీరు మీద ఆధారపడడం అన్న మంచిదండి. మీరు మీ ఓన్ వర్క్ హార్డ్ వర్క్ లేకపోతే, అంటే మీ ఓన్ హోంవర్క్ లేకపోతే మీరు వేరే వాళ్ళని మీద అంటే మీ తెలిసిన ఫ్రెండ్స్ కాకుండా ఒక ఎనాలిస్ట్ని మీరు ఫాలో అవ్వడం మంచిది. ఇదిగా చూసుకుంటే అంత ఇటువంటి చిన్న స్టాక్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వద్దని చెప్తాను. నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. నిజామాబాద్ నుండి వినోద్ కాలర్ ఉన్నారు. హలో చెప్పండి వినోద్. యా గుడ్ మార్నింగ్ అండి. మీరు 290లో తీసుకున్నారా? షార్ట్ టర్మ్ ఈతో తీసుకున్నారా లాంగ్ టర్మ్ కా? చూడండి, కాస్మో ఫిలిమ్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఓకేనండి, లాంగ్ టర్మ్కి మీరు కంటిన్యూ చేసుకోండి. ఓన్లీ థింగ్ ఏంటంటే రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్కి అయితే మీరు కాస్మో ఫిలిమ్స్ని కంటిన్యూ చేసుకోమని చెప్తానండి. అయితే ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం ఇంకా మరింత వీక్ కూడా కావచ్చు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం కొంచెం దీనికి కొంత నెగిటివ్ అవుతుందండి. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. ఫండమెంటల్స్ పరంగా ఓకే కైండ్ ఆఫ్ ఫండమెంటల్స్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు ఒక 2 ఇయర్స్ అట్లా మీరు దీన్ని హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి షుగర్ ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ కొంత ఫ్లాట్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో రావడం చూస్తున్నాం. లైక్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిఫ్టీ టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో 2 ఆఫ్ ద గెయినర్స్గా అరౌండ్ 1.5 నియర్లీ 2% వరకు కూడా ట్రేడ్ అవుతూ ఉండమనేది చూస్తున్నాము. సో ఇప్పుడు వచ్చిన షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఇందులో కొనసాగే అవకాశం ఉందంటారా, లేదా ఇది జస్ట్ ఒక తాత్కాలికంగానే అనుకోవచ్చు అంటారా? ఇది ఒక తాత్కాలికమైన ర్యాలీ తప్ప పెద్దగా ఏమీ నేను అనుకోవడం అంటే కంటిన్యూ అవుతుంది అనుకోనండి. అయితే ఒకటి కూడాయిల్లో చూసుకోమని చెప్తున్నాం, ఇప్పుడు చెప్పేది మనం దాని తగ్గట్టుగా ట్రేడ్ చేసుకోమని చెప్తాం. ఓకే అండి, ఫ్యూ మెయిల్స్తో షోని వైండ్ అప్ చేద్దాము. నగేష్ మెయిల్ చేశారు, ఐఎఫ్బి అగ్రో 800లో హోల్డ్ చేస్తున్నాను, షార్ట్ టర్మ్ 2-3 మంత్స్ వీతో కంటిన్యూ చేయమంటారా? చూడండి, ఇది మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా షార్ట్ టర్మ్ కేర్ మనం చెప్పలేదండి, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్కి చెప్పాము. మీరు దీన్ని ప్యూర్ ఇన్వెస్ట్మెంట్గా కన్సిడర్ చేయాలి, ఇది షార్ట్ టర్మ్ స్టాకే కాదండి, ఇది మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. కుమార్ మెయిల్ చూశారు, ఇండిగో 1168లో సెల్ చేశాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ మెన్షన్ చేయలేదు సార్, 1168 ప్రస్తుతానికంటే మీరు ఇంట్రాడేనా మీరు కరెక్ట్గా చెప్పి ఉండాల్సిందండి. బట్ ఓవరాల్గా మీరు కొంచెం
ఇప్పుడు 1200 అక్కడ స్టాప్లో ఆ పొజిషన్ ట్రేడ్ అయితే మీరు హోల్డ్ చేయండి. వీక్గానే ఉంది, ఒక డిప్ వచ్చినప్పుడు మళ్ళీ కవర్ చేసుకోండి. వీక్గా ఓవరాల్గా ట్రెండ్ టెక్నికల్ పరంగా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా వీక్గా ఉంది. మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ క్రూడ్ ఆయిల్ ఏమైనా పడితే అప్పుడు ఇది పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. పాండురంగారావు మెయిల్ చేశారు, క్యాపిటల్ ఫస్ట్ హెవెల్స్ అండ్ ఎవర్ రెడీ, ప్రజెంట్ లెవెల్స్లో తీసుకొచ్చా. హెవెల్స్ మీరు తీసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు, బట్ ఈ లెవెల్ అని కాకపోయినా కరెక్షన్స్లో తీసుకోండి. క్యాపిటల్ ఫస్ట్ మాత్రం నేను వద్దని చెప్తాను, హ్యావెల్స్ మాత్రం మీరు డెఫినెట్గా తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. రవి మెయిల్ చేశారు, బంధన్ బ్యాంక్ అలాట్మెంట్ వచ్చింది, సో అది సెల్ చేసి ఎస్ బ్యాంక్ ఏమైనా తీసుకోవచ్చు అంటారా. బంధన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్లో అలాట్మెంట్ వచ్చింది కానీ ఈ లెవెల్లో కొంత సెల్ చేసి ఎస్ బ్యాంక్లో ఏమైనా బయంకి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నారు. అట్లా మనం చెప్పడం కష్టం అండి. ఎస్ బ్యాంక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బంధన్ బ్యాంక్ కూడా బాగానే ఉందండి, కాబట్టి మీరు బంధన్ బ్యాంక్ని కంటిన్యూ చేసుకోండి. ఊరికే షిఫ్ట్ కావడం ఎందుకు, ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోండి. కాబట్టి సత్యనారాయణ మూర్తి మెయిల్ చేశారు, జేబీ కెమికల్స్ అండ్ ఫార్మా అట్ జీరో, జేబీ కెమికల్స్ హోల్డ్ చేస్తూ ఉన్నాను, సో ఇది దీని నుండి షిఫ్ట్ అయ్యి నాట్కోకి ఏమైనా తీసుకోమంటారా. నాట్కోలో, నాట్కో కూడా సేమ్ ఇప్పుడు జేబీ కెమికల్స్ ఏ విధమైన సిచ్యువేషన్లో ఉందో అంటే ఆ ట్రెండ్ పరంగా